హాయ్ హలో వెల్కమ్ టు మై టీవీ రివ్యూ. సో ఇప్పుడు మ్యాచ్ రివ్యూ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మాట్లాడుకుందాం. ముందుగా టాస్ గెలిచిన ఆర్ఆర్ బౌలింగ్ తీసుకుంది, సిఎస్కేకి బ్యాటింగ్ ఇచ్చింది. వాళ్ళు 188/9 కొట్టారు. సరే ఓపెనింగ్ కానీ ప్లేయింగ్ 11 వాళ్ళు ఆడిన ఆట తీరు చూసుకుంటే ఓపెనింగ్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ 5 డూప్లెసిస్. సో 5 డూప్లెసిస్ ఇన్నింగ్ అయితే సక్సెస్ అని చెప్పుకోవచ్చు. మనం 33 రన్స్ స్కోర్ చేశాడు 17 బాల్స్లో. అతను బాగానే ఆడాడు, అతను స్టార్ట్ మాత్రం వచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి ఓపెనింగ్లో రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ మ్యాచెస్ ఫెయిల్ అయిపోయాడు. ఈ మ్యాచెస్ అని ఆడదాం అనుకుంటే ఈ మ్యాచెస్ కూడా ఫెయిల్ అయిపోయాడు. అతని ప్లేస్ రాబిన్ ఉత్తప్ప వస్తాడు అనుకున్నాం, కానీ ధోని లాస్ట్ మ్యాచ్లో ఆడిన ప్లేయర్లను నమ్మేసుకొని ఈ మ్యాచ్ కూడా దిగాడు. కానీ ఈ మ్యాచ్లో అతను నమ్మకాన్ని పోగొట్టిండు. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ అయినా రాబిన్ ఉత్తప్ప వస్తాడో చూడాలి. ఆ తర్వాత మోయిన్ అలీ 26 రన్స్ కొట్టాడు 20 బాల్స్లో. అతను కూడా కొంచెం మంచిగా స్టార్ట్ చేసిన కానీ ఇన్నింగ్స్ అనేది కంటిన్యూ అవ్వలేకపోయింది. సో ఏం కాదు, లాస్ట్ 2 ఇన్నింగ్స్ ఆయన బెటర్ ఆడాడు. సో 1 ఇన్నింగ్స్ ఫ్లాప్ అవడం వల్ల పెద్ద ఏం అనిపించదు అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి సురేష్ రైనా 15 బాల్స్లో 18 రన్స్ కొట్టాడు. చాలా బాగానే ఆడాడు. లాస్ట్ వరకు ఉంటాడు అనుకున్నాం, కొంచెం ఇన్నింగ్స్ కొంచెం ఎక్కువ బిల్డప్ చేస్తాడు అనుకున్నాం, కానీ బిల్డప్ చేయలేకపోయాడు. లాస్ట్ వరకు లేడు. ఈ మ్యాచ్లోనే కొంచెం గట్టిగా ఆడితే బాగుండేది, కానీ ఆడలేకపోయాడు. ఆ తర్వాత నెక్స్ట్ అంబట్ రాయుడు 27 బాల్స్లో 27 రన్స్ 17 బాల్స్లో కొట్టాడు. మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. వాళ్ళ తర్వాత బ్యాట్స్మెన్ కొంచెం స్కోర్ కానీ ప్రెజర్ లేకుండా చేసిండు. అతను బ్యాటింగ్ మాత్రం బాగానే చేసాడు. లాస్ట్ అతను ఒక మైనస్ ఏంటి, లాస్ట్ వరకు లేకపోవడం. మంచిగా సిక్స్లు కొట్టిండు, ఉంటాడేమో అనుకున్నా కానీ ఉండలేకపోయాడు లాస్ట్ వరకు. ఆ తర్వాత వచ్చిందంటే రవీంద్ర జడేజా అని చెప్పుకోవాలి. జడేజా జస్ట్ 8 రన్స్ కొట్టాడు. ఈ మ్యాచ్లో బాగా ఆడలేకపోయాడు. నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం ఆడతాడో లేదని. నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ ఎంఎస్ ధోని. సో ఎంఎస్ ధోని 17 బాల్స్లో 18 రన్స్ స్కోర్ చేయడం జరిగింది. ధోని కూడా వన్ ఆఫ్ ద లేజీ ఇన్నింగ్ స్టార్ట్ అని చెప్పుకోవాలి మనం. ఈరోజు హిట్టింగ్ కోసం ఫస్ట్ 10 బాల్స్ చాలా ట్రై చేశారు కానీ రాలేదు. 10 బాల్స్ తర్వాత ఒక బౌండరీ వచ్చింది అతనికి, ఎక్కువ కనెక్ట్ కాలేదు బ్యాటింగ్కి. సో బౌండరీ తర్వాత వచ్చిన నెక్స్ట్ బాల్ హిట్ ట్రై చేసి మళ్ళీ అవుట్ అవడం జరిగింది చేతన్ సకరియా బౌలింగ్లో. నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ శ్యామ్ కరణ్ మాత్రం బాగానే బ్యాటింగ్ చేసాను అనుకున్నాను. 6 బాల్స్ 13 రన్స్ గట్టిగానే ఆడాడు. లాస్ట్ వరకు ఉంటాడు అనుకున్నాం కానీ లేడు. మొత్తానికి అయితే తక్కువ బాల్స్ ఎక్కువ రన్స్ స్కోర్ చేసాడు అనుకోవాలి వాళ్ళ టీమ్కి. బాగానే ఆడాడు, లాస్ట్ వరకు ఉంటాడు అని ఉండలేకపోయాడు. నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ అంటే సో డ్వేన్ బ్రావో అని చెప్పుకోవచ్చు. డ్వేన్ బ్రావో నుంచి మనం ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక ఇన్నింగ్స్ అని ఆడతాడని చెప్పేసి. ఆ ఇన్నింగ్స్ ఇదే అయింది, 20 రన్స్ స్కోర్ చేశాడు 8 బాల్స్లో 20 రన్స్. సో ఇన్నింగ్స్ లాస్ట్ బాల్ 6 కొట్టి ఇన్నింగ్స్ ఫినిష్ చేశాడు. సో అవతల నైన్ స్ట్రైకర్లో ఉంది శార్దుల్ ఠాకూర్, 1 రన్తో ఉన్నాడు. సో ఈరోజు మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అందరు స్టార్ట్ చేశారు కానీ ఆ స్టార్ట్ అనేది కంటిన్యూ అవ్వలేదు. బట్ ఓవరాల్ స్కోర్ అయితే మనం చూసుకున్నప్పటికైతే 188 అంటే మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు మనం. వీళ్ళు మొత్తానికి అయితే బ్యాటింగ్ బాగానే చేశారు. అదేవిధంగా వాళ్ళ బౌలింగ్ చూసుకుంటే ఆర్ఆర్ బౌలింగ్ చూసుకుంటే చేతన్ సకరియా 3/36 4 ఓవర్స్ వేసి. సో ఏం కాదన్నా మంచి మెయిన్ వికెట్ తీశాడు ఈరోజు. సెటిల్ అయిన బ్యాట్స్మెన్ అందరిని అవుట్ చేశాడు. ఆల్మోస్ట్ అంబట్ రాయుడు అతనే తీశాడు, సురేష్ రైనా అతను అవుట్ చేశాడు. ఎంఎస్ ధోని మెయిన్ వికెట్స్ మొత్తం అతనే తీశాడు. కొంచెం యంగ్ బౌలర్, కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు ఈ మ్యాచ్లో మొత్తం. సో బౌలింగ్ వేరియేషన్ మెచ్చుకోవాలి మనం. ధోని ఒక హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ బాల్ ధోనికి కట్టర్ వేశాడు, ఆ కట్టర్ బాల్తోనే ధోని అవుట్ అయ్యాడు హిట్ ట్రై చేసి. మొత్తానికి అయితే బాగానే వేసాడు. ఇక నెక్స్ట్ బౌలర్ వచ్చేసి క్రిస్ మోరిస్, 2/33 4 ఓవర్స్ వేసి. అతను కూడా మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మంచి యంగ్ బౌలర్కి ఈయన కొంచెం ఎక్స్పీరియన్స్ బౌలర్ కొంచెం తోడే ఇద్దరు బాగానే వికెట్లు తీశారు. మొత్తానికి అయితే 9 వికెట్లు తీశారు వీళ్ళందరూ కలిసి, వాళ్ళ టీం మొత్తం కలిసి. సో మిగతా బౌలర్లు అనుకుంటే వాళ్ళ దాంట్లో మాత్రం ఆల్మోస్ట్ అందరు తోమించుకోవడం జరిగింది. సో అందరి ఎకనామీ ఏం కదన్న 9 పైననే ఉంది, అందరు ఎక్స్పీరియన్స్ వేయాలి. వీళ్ళు ఒక్కరే వికెట్ తీసి కొంచెం తక్కువ ఎకనామీ మెయింటైన్ చేసారు వీళ్ళిద్దరు బౌలర్ చేతన్ సకరియా అండ్ క్రిస్ మోరిస్. సో ఇది ఓవరాల్ రివ్యూ చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ చూసుకుంటే. సరే నెక్స్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ చూద్దాం. నెక్స్ట్ 189 టార్గెట్తో దిగిన ఆర్ఆర్, వాళ్ళ బ్యాటింగ్ 11 ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కానీ వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఓపెనింగ్ వచ్చేసి సో జాస్ బట్లర్ 35 బాల్స్లో 49 రన్స్ కొట్టిండు. జడేజా బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. ఒక రన్ షార్ట్తోని హాఫ్ సెంచర్ మిస్ చేసుకున్నాడు. లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ గెలిపిస్తలే అనుకున్నాం, కానీ గెలిపించలేకపోయాడు. అతను కొంచెం ఆడుంటే స్కోర్ ఎక్కువ ఉండి గెలిపించాడేమో. మొత్తానికైతే మ్యాచ్ ఓడిపోవడంలో ఇతను కూడా ఒక కారణం అయిపోయాడు లాస్ట్ వరకు ఉండలేక. ఆ తర్వాత మనన్ హోరా. సో మనన్ హోరా అయితే 14 రన్స్ స్కోర్ చేయడం జరిగింది 11 బాల్స్లో. సో మంచి స్కెచ్కి బలైండ్ అని చెప్పొచ్చు మనం. అక్కడ ధోని కెప్టెన్సీని మెచ్చుకోవచ్చు. సో దానికి ముందు బాలే 6 కొట్టడం జరిగింది శ్యామ్ కరణ్ బౌలింగ్లో. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే బౌన్స్ బాల్ వేయించి జడేజాని వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్డర్ అని చెప్పి జడేజాని పెట్టుకున్నాడు. సో మంచి బౌన్స్ బాల్కి అటాక్కి 6కి ట్రై చేసి అవుట్ అవడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అంటే సో సంజు శాంసంగ్, వన్ ఆఫ్ ద ఫెయిల్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. 1 రన్ కొట్టాడు 5 బాల్స్లో. సో అతను అప్పుడెప్పుడు సెంచరీ కొట్టాడంటే అప్పుడు అది కూడా ఆ మ్యాచ్లో కూడా 2 ఛాన్స్ ఇవ్వడం వల్ల సెంచరీ కొట్టాడు. సో ఆ తర్వాత ఏ ఇన్నింగ్స్ కూడా అంత గట్టిగా ఆడినట్టు అనిపించలేదు. సో ఇన్నింగ్స్ కూడా అతను ఆడి ఉంటే కొంచెం గెలిచేది ఈజీగా, ఎందుకంటే అక్కడ బట్లర్ ఆడిండు, బట్లర్తో కొంచెం ఆడుంటే మ్యాచ్ విన్ అయ్యేది. నెక్స్ట్ శివం దుబే మాత్రం 17 రన్స్ కొట్టాడు. లాస్ట్ వరకు ఉండి ఆడిపిస్తాడేమో అనుకున్నాం, ఉండలేకపోయాడు. ఎల్బిడబ్ల్యూ మోయిన్ అలీ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు 17 రన్స్ కొట్టి. దాని రివ్యూ కోసం కూడా పోయిండు థర్డ్ ఎంపైర్కి, కానీ రివ్యూలో కూడా ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత బ్యాట్స్మెన్ మిల్లర్. సో మిల్లర్ కూడా ఫెయిల్ పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాలి. మనం లాస్ట్ మ్యాచ్ అతనే దగ్గరుండి ఆల్మోస్ట్ విన్ చేయించిన కానీ ఈ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ ఏమనిపించలేదు. సో వికెట్లు పడిపోతున్న టైంలో అసలు ఈ మ్యాచ్ మిల్లర్ ఆడాల్సింది అసలుకి, కానీ ఆడలేకపోయాడు.
మొత్తానికి అయితే 2 రన్లు కొట్టి అవుట్ అయిపోయాడు. సో ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ కూడా ఫెయిల్ అనే చెప్పుకోవాలి మనం ఈరోజు. జస్ట్ 2 రన్స్ స్కోర్ చేయడం జరిగింది, 3 రన్స్ సారీ. సో అతను కూడా వన్ ఆఫ్ ద ఫెయిల్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి పరాగ్ ఈరోజు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అంటే తివాటియా, 15 బాల్స్ 20 రన్స్, రాహుల్ తివాటియా బాగానే ఆడాడు. లాస్ట్ వరకు ఉంటాడేమో అనుకున్నాం, లాస్ట్ మ్యాచ్ అంటే లాస్ట్ సీజన్లో 5 సిక్స్ల లాగా కొంచెం ప్రెజర్ ఎక్కువ కొడతాడేమో అనుకున్నాం ఈ మ్యాచ్లో, కానీ కొట్టలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అంటే క్రిస్ మోరిస్, క్రిస్ మోరిస్ మాత్రం ఈ మ్యాచ్లో డక్అట్ అయిపోయాడు. 2 బాల్ ఆడి 2 బాల్కి అవుట్ అయిపోయాడు క్యాచ్ ఇచ్చి. అతను కొడతాడేమో అనుకున్నా, లాస్ట్ మ్యాచ్ 4 సిక్స్లు కొట్టి గెలిపించింది కదా, లాస్ట్ ఓవర్లో 2 సిక్స్లు కొట్టి మంచి గట్టిగానే ఆడి గెలిపించాడు. ఈ మ్యాచ్లో గెలిపిస్తాడు అనుకున్నాం కానీ గెలిపించలేదు. లెగ్ సైడ్ మొత్తం క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు 2 బాల్కే, మొత్తానికి అయితే డక్అట్ అయిపోయాడు. లాస్ట్ మ్యాచ్లో అతను కొంచెం పాసిబుల్ ఉండే స్కోరింగ్ రన్స్ అనేది, ఈ మ్యాచ్లో ఏమైందంటే మధ్యలో స్కోర్ కొంచెం డల్ అవడం వల్ల ఇక్కడ స్కోరింగ్ రన్స్ అనేది హై ఉన్నాయి, బాల్స్ అనేది లో అయ్యేసరికి హిట్టింగ్ ట్రై చేయాలి. సో హిట్టింగ్ లో ఈ వికెట్స్ కోల్పోవడం జరిగింది వీళ్ళు కూడా. నెక్స్ట్ బ్యాట్స్మెన్ వచ్చేసి జయదేవ్ ఉన్నత్కర్, 17 బాల్స్ 24 రన్స్ కొట్టాడు. అతను మాత్రం బాగానే ఒక సిక్స్ కొట్టిండు, లాస్ట్ మ్యాచ్ 6, ఈ మ్యాచ్ 6, కొంచెం గట్టిగా ఆడుతుండు. ఇతను కూడా కొంచెం అప్డే ఆర్డర్ పంపిస్తారేమో అనుకుంటే నెక్స్ట్ మ్యాచ్ నుంచి. మొత్తానికి అయితే లాస్ట్ వరకు ఉండి గెలిపించలేకపోయినా కొంచెం ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అంటే చేతన్ సకారయన్, ముస్తఫిజుర్ రహమాన్. వీళ్ళిద్దరు నాన్ స్ట్రైక్ లో ఉండడం జరిగింది, వీళ్ళ స్కోరింగ్ రన్స్ కూడా ఏం లేదు. సో మ్యాచ్ అప్పటికే వీళ్ళ చేతుల నుంచి వెళ్ళిపోయింది ఆల్రెడీ. మొత్తానికి అయితే 143/9 కొట్టారు వాళ్ళు. ఆ సిఎస్కే వాళ్ళేమో 45 రన్స్ విక్టరీ తీసుకున్నారు చెప్పచ్చు మనం. బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సిఎస్కే తీసుకుంటే మెయిన్ బౌలర్ అంటే మోయిన్ అలీ. సో మోయిన్ అలీ 7 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు ఈరోజు. 1 ఓవర్లో 2 వికెట్స్ తీశాడు. సో 3 ఓవర్స్కి సారీ మంచిగా బౌలింగ్ వేశాడు, మెయిన్ మెయిన్ వికెట్లు తీశాడు అతను కూడా. 1 ఓవర్లో 2 వికెట్లు తీసి కొంచెం ఇన్నింగ్స్ మొత్తం చేంజ్ చేశాడు. వాళ్ళ సైడ్ ఉన్న మ్యాచ్ మొత్తం వీళ్ళ సైడ్ టర్న్ చేసుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ బౌలర్ అంటే శామ్ కరణ్. సో శామ్ కరణ్ కూడా 2 వికెట్స్ తీశాడు ఈరోజు. స్టార్టింగ్ వికెటే అతను తీశాడు, అది మ్యాచ్ టర్న్ అని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే 2 వికెట్లు తీశాడు అతను. ఆ తర్వాత అంటే రవీంద్ర జడేజా. సో రవీంద్ర జడేజా 28 రన్స్ ఇచ్చాడు ఈరోజు, 2 వికెట్స్ తీశాడు అతను కూడా 4 ఓవర్స్ వేసి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు జడేజా కానీ శామ్ కరణ్ కానీ. మొత్తానికి వాళ్ళు జడేజా తీసిన బౌలింగ్లో ఎక్కువ శాతం వికెట్లు బౌల్డ్ చేశాడు. మళ్ళీ అది కాకుండా క్యాచ్లు బాగా పట్టాడు. ఈ మ్యాచ్ మొత్తం వాళ్ళ గ్రౌండ్ మొత్తం అతనే కనిపించాడు ఫీల్డింగ్. 4 క్యాచెస్ పట్టడం జరిగింది ఈరోజు మ్యాచ్లో రవీంద్ర జడేజా. సో ఎటు చూసినా జడేజానే కనిపిస్తున్నాడు మన గ్రౌండ్లో ఈరోజు. ఇవాళ ఫీల్డింగ్ కూడా చాలా బాగా చేశాడు. ఇక లాస్ట్ అండ్ లీస్ట్ ఒకరి ఒకరు డీజే బ్రేవో 1 వికెట్ తీశాడు. మొత్తానికైతే బౌలింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం బాగుండింది వాళ్ళ. బ్యాటింగ్ బాగానే చేశారు, బౌలింగ్ బాగానే చేశారు. మొత్తానికైతే వీళ్ళు 3వ విక్టరీ తీసుకున్నారు ఈ మ్యాచ్లో. ఈ మ్యాచ్ ద్వారా మొత్తానికైతే అయిపోయిన 3rd విక్టరీ. సో గ్రౌండ్లో చేసింగ్ టీమ్ అనేది విన్ అయితే అని ఉన్నది ఇప్పటివరకు అయితే. సో వీళ్ళు ప్రూవ్ చేశారు చేసింగ్ కాదు, మేము బౌలింగ్తో కూడా స్కోర్ ఆపగలం అని చెప్పేసి మొత్తానికైతే విన్ తీసుకున్నారు వీళ్ళు వాళ్ళ మీద. సో ఇది మా ఓవరాల్ రివ్యూ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ IPL మ్యాచెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.